నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాసఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా క్రియేటివ్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ వనము నాలుగు నందు ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచెందనం మొక్కలతో కలిపి కేవలం లక్షలు మాత్రమే అనగా గజం కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం కంపెనీ అంబాసిడర్ సిహెచ్ శివరామకృష్ణ ఫోన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिगुं भवामहेः कविं कवीनामुपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्मन्नोति विस्सेदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाचिनीवती ్రి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వతి నమ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెల మేషరాశి రాశి ఫలితాలు అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది చిన్న చిన్న అనారోగ్యాలు మినహాయిస్తే మొత్తం మీద ఆరోగ్యం బాగానే ఉంటుంది భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి గౌరవ మర్యాదలకి లోటు ఉండదు పట్టుదలతోటి దీక్షతతోటి దక్షతగా చేపట్టినటువంటి యొక్క కార్యక్రమాలు అన్నింటినీ కూడా నెరవేర్చుకుంటారు కోర్టు వ్యవహారాల్లో కూడా జయం లభిస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క సూచనలు కొద్దిగా కనపడుతున్నాయి అసలు నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలంటే వాళ్ళకి ఇప్పుడు పుట్టినప్పుడు యొక్క జాతకం తీసుకుని ఎక్కడెక్కడ ఏ ఏ గ్రహాలు ఉన్నాయో చూసి చెప్పాలి అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం ఈ నెలలో కొద్దిగా గొప్ప వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి శాస్త్రజ్ఞులకు పరిశోధనా రంగంలో ఉండేటువంటి వారి యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది శత్రుజయం లభిస్తుంది తర్వాత ఏదో గృహము వాహనము ఇలాంటివి కొనుగోలు చేసేటువంటి యొక్క స్థితి కూడా కనపడుతుంది అధికారులతోటి వారి సహకారంతో మంచి మంచి విషయాలలో లబ్ధి పొందేటువంటి యొక్క అవకాశాలు కనబడుతున్నాయి వారి సహకారంతో అయితే విశేషాలు ఏంటంటే చెప్పుకోవాల్సినటువంటి తగాదాలకి మాత్రం దూరంగా ఉండండి అని మాత్రం చెప్తున్నాను అది చాలా శ్రేయస్కరం మీకు అంటే వాటిలో ఎంత తక్కువగా సంభాషణ చేస్తే కూడా మీకు అంత బాగా ఉంటుంది ఈ నెలలో ఎందుకంటే కొద్దిగా తొందరపాటు మాటలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువంటి దాన్ని మనం మాట తీరు మనం సరి చేసుకోవాలి అది మంచిది అందువల్ల ఏంటంటే సంయమనం పాటించాలి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే సమాజానికి మీ వంతు కర్తవ్యాన్ని అందిద్దామనేటువంటి యొక్క ఆలోచన కలుగుతుంది మీకు ఎందుకంటే గ్రహ పరిస్థితులు బాగున్నాయి కాబట్టి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సమాజానికి మనం ఏదైనా ఓ పని మంచి పని చేద్దామా ఎప్పుడు మనం ఇదిగో ఏదో పుట్టాం పెరిగాం తర్వాత పెళ్లి పేరెంట్లు అయినాయి పిల్లలు పుట్టారు వీళ్ళని మళ్ళీ వీళ్ళు జీ జంజాటంలో వీళ్ళ కోసమైనా అసలు మనం పుట్టినటువంటి ఈ సమాజానికి మానవ సేవయే మాధవ సేవ కాబట్టి ఈ పుట్టినటువంటి యొక్క ఈ సమాజంలో మనం ఉన్నాం ఈ సమాజానికి మేలు చేస్తే ఈ వీళ్ళకి మనం ఉపకరించేటువంటి యొక్క ఏవైనా రెండు మంచి పనులు చేసినట్టయితే అవి మనకి అవే మన వెంట మనకు వస్తాయి అంతేగాని ఎంత సంపాదించినా ఆ సంపాదన కూడా ధర్మం ప్రకారం అయితే మంచిదే కానీ అధర్మంగా ఎంత సంపాదించినప్పటికీ కూడా ఆ అర్థం వ్యర్థమైపోతుంది కాబట్టి ఆ మనం ఏదో ఒక మంచి పని మంచిగా సంపాదిద్దాం ధర్మంతో సంపాదిద్దాం మంచి పనులు చేద్దాం ఈ యొక్క నలుగురికి ఉపకరించేటువంటి యొక్క ఒక్క కార్యక్రమాన్ని చేపడదాం అనేటువంటి యొక్క ఆలోచనలు కలుగుతాయి కాబట్టి తప్పకుండా వాటిని అమలుపరచండి అని చెప్తున్నాను నాలుగు ఐదు ఆరు తేదీల్లో కొన్ని మార్పులు చోటు చేసుకునేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఇప్పుడు రవి సంచారం ఏ విధంగా ఉన్నదో ఒక మాట ఆలోచన చేద్దాం రవి ఎవరు మీ మేషరాశి వారికి ఐదవ స్థానం వాడు ఐదవ స్థానం వాడు ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు రాశి మీ రాశికి ఏమవుతుందండి ఆరవ రాశి అవుతుంది మేషరాశికి ఆరవ రాశి అంటే అది ఏమైంది కన్యారాశికి అధిపతి బుధుడు రవి బుధుడు ఇద్దరు కూడా పరమ మిత్రులు కనుక మిత్రక్షేత్రంలోనే ఉన్నారు కాబట్టి శత్రు క్షయం అవుతుంది అంటే మీలో ఉండేటువంటి యొక్క శత్రువులు కాదు శత్రువులు అంటే మనలోనే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఆ కామక్రోధనమాట కామక్రోధ లోపమోహ మద మాత్సర్యములని ఊరు ఉంటారు వాళ్ళు ఎక్కడికి పోరు మనలోనే స్థిరంగా ఉంటారు వాళ్ళని ఎప్పుడు కూడా అణచిపెట్టుకోవడం మన యొక్క కర్తవ్యం ఇది ఏదో ఊరికే పొక్టి పురాణం చెప్పినంత తేలిక కాదు వాళ్ళని అణచిపెట్టుకోవటం మహామహుహులు బ్రహ్మవేత్త అయినటువంటి రావణాసుడు వల్లనే కాలేదు అయితే వాడి వల్లే కాకపోతే మనకెందుకండి ఇవన్నీ చెప్తారు మీరు అంటే ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసి చేయగా చేయగా తప్పకుండా మనకి కూడా వాటి ఎందు ఒక విశేషమైనటువంటి యొక్క జ్ఞానం కలుగుతుంది ఇవి ఎలా ఉంటాయి ఏమిటి మన ఎలా తప్పుదారి పట్టిస్తాయి మంచిగా మనం ఉంటే ఇటుపక్క పోరా అని చెప్పిన తప్పుదారి పట్టిస్తాయి అవి అందరినీ కూడా పట్టిస్తాయి ఆ కామక్రోధాదులు అనేటువంటి శత్రువులు అవి మనకి ఆ శత్రువుని మనం జయించాలి జయించేటువంటి యొక్క గ్రహానుకూలత ఇప్పుడు మీకు ఉన్నది కాబట్టి దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి అని చెప్తున్నాను పదిహేడు రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి కూడా రవి తులారాశిలో ప్రవేశం చేస్తాడు ఏడింట సంచారం చేస్తాడు ఏడు అంటే తులారాశి అంటే ఏంటంటే అధిపతి శుక్రుడు రవిసుక్కులకి పెద్దగా మిత్రత్వం లేదు కనుక ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటాయి రవి యొక్క సంచారం కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉంది కుజుడు ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు కన్యారాశిలో అంటే కన్యా రాశికి అధిపతి బుధుడు కదండి ఈ కుజుడు బుధుడింటి సంచారం చేస్తూ ఉంటే అది ఏమైతే ఏం కలిసి వస్తుంది శత్రువులుగా ఇద్దరు కూడా వాళ్ళకి మిత్రత్వం లేదు కొద్దిగా కాస్త మిత్రత్వం ఓహో అంటే ఓహో అలా ఉంటారు కనుక ఎలా ఉంటుందని చెప్పాలి అది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా కుజగ్రహం మీకు ఇప్పుడు మీ మేషరాశి వారికి ఏమవుతాడు ఒకటి ఎనిమిది వాడు అవుతాడు మీ రాశికి అధిపతి కుజుడు వాడు మళ్ళీ అష్టమాధిపతి కూడా వాడే అష్టమాధిపతి వెళ్ళి ఆరింటే ఉన్నాడు చాలా మాటలు చెప్పుకుంటాం మనం ప్రతి తడగా కూడా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల వాళ్ళు ఒకళ్ళ స్థానం వాడు ఇంకో స్థానంలో కనుక ఉండేటట్లయితే అది కలిసి వస్తుంది రాజయోగం పట్టిస్తారు అని చెప్పిన కనుక ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా కుజగ్రహ సంచారము మేషరాశి వారికి ధన లాభాన్ని ఇస్తుంది అని చెప్పినని శాస్త్రం చెప్తుంది కాబట్టి కుజగ్రహ సంచారం మేషరాశి వారికి పూర్తి అనుకూలం అంటే ఏమిటి ఏదో వాహనాలు కొనుగోలు చేయటము స్థలం కొనుగోలు చేయటము దాంట్లో ఏదైనా కన్స్ట్రక్షన్స్ ప్రారంభించుకోవడానికి పునాదులు వేసుకోవటము ఏదో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి ప్రణాళికలు రచించుకోవడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అంతకితం కనుక మీకు ఏదైనా ఎలర్జీ వ్యాధులు ఏదైనా ఉండేటట్టయితే అవన్నీ కూడా ఆ వ్యాధులు నయమవుతాయి అని చెప్పాలి కానీ కొద్దిగా తర్వాత హిమోగ్లోబిన్ పర్సంటేజ్ మీకు గనక తగ్గితే ఎవరికైనా అంటే సుమారు పన్నెండు పదమూడు ఉండాల్సింది ఏ ఏడో ఎనిమిదో ఉంటే ఎన్ని మీ కండిషన్స్గా ఉంటాయి అవి కొద్దిగా కాస్తే ఇప్పుడు ఇంప్రూవ్ అన్నమాట మనకి కాబట్టి కుజగ్రహ అనుగ్రహం బాగా ఉంది మేషరాశి వారికి మరి ఇరవై ఒకటి రాత్రి రెండు గంటల ఆరు నిమిషాల నుండి తులారాశిలో ప్రవేశం చేస్తాడు మామూలు ఫలితాలు కుజుడు యొక్క సంచారం తులారాశి అంటే శుక్రుడు కదండి శుక్ర కుజుడికి సామాన్యంగా సామాన్యంగా ఉంటుంది ఇక శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది శుక్రగ్రహ సంచారం అక్టోబరు రెండు ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి వృషిక రాశిలో సంచారం ఉన్నాడు శుక్రగ్రహ సంచారం ఎవరి శుక్రుడు అని చెప్పినంటే మీకు ద్వితీయాధిపతి సప్తమాధిపతి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి యొక్క శుక్రు శుక్రుడు అక్టోబర్ నుండి కూడా రెండవ తారీఖు ఉదయం తొమ్మిది యాభై ఒకటి నుంచి వృషిక రాశిలో సంచారం చేయబోతున్నాడు వృషిక రాశికి అధిపతి ఎవరు కుజుడే మీ మేషరాశికి అధిపతి ఎవరు కుజుడే అంటే రెండు రాశులు ఒకటే కాబట్టి శుక్రుడు మీకు పర్వాలేదు అనుకూలంగానే ఉంటాడు ఇద్దరు ఇద్దరి రాశ్యాధిపతులు ఒకటే కాబట్టి మీ రాశిలోనే శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అంటే అకౌంటర్ పార్ట్ అవతల మీ సంబంధించినటువంటి రాశి మీ రాశ్యాధిపతికి సంబంధించినటువంటి యొక్క రాశే అవతల వృక్షకి రాశి కాబట్టి శుక్రుడు అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీ రాశి వాడికి ఫలితాలు బాగానే ఉంటాయి శుక్రంగా అనుగ్రహం ఉంది తర్వాత బుధగ్రహ సంచారం ఎలా ఉన్నది బుధగ్రహ సంచారం బుధుడు ఎవరు మీ రాశికి మూడో వాడు అంటే విక్రమ స్థానాధిపతి తర్వాత స్థానాధిపతి అయినటువంటి యొక్క బుధుడు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కన్యారాశిలో అంటే ఆరింటి సంచారం చేస్తూ ఉంటాడు అంటే బుధుడు కనుక ఆరింటి సంచారం చేస్తూ ఉంటే గోచార బుధుడు ఆరింట స్థానం ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉంటే ఎవరికైనా సరే అది గౌరవప్రదంగా ఉంటుంది గౌరవ మర్యాదలు మన్ననలు పొందుతారు అని చెప్పినట్టు చేస్తాను కాబట్టి మీకు చక్కగా అంటే ఒక భూషణం అనమాట భూషణం అంటే అర్థం ఏమిటి గౌరవాలు లభిస్తాయి అని చెప్పిన మీ మంచి గుణాలకి వాటికి గౌరవాలు లభిస్తాయి బాగుంది పైగా బుధుడు గది స్వక్షేత్రం కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడంటే వాడి రాశి అది తర్వాత ఆ రాశిలో బుధుడు ఉచ్చస్థితి పొందుతాడు కాబట్టి ఉచ్చస్థితిలో పొందినటువంటి యొక్క స్వక్షేత్రంలో ఉండేటువంటి యొక్క బుధుడు యొక్క సంచారం ఈ అక్టోబర్ నెలలో మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే వ్యాపారాలు చాలా బాగా ఉంటాయి విజ్ఞానవంతంగా ఉంటుంది తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా కాస్త ఆ విజ్ఞానవంతదాయకమైనటువంటి యొక్క విశేషాల్లో పాల్గొంటారు మీరు ప్రతి విషయంలో కూడా కాస్త ఆలోచన చేసి ముందడుగు వేయటం జరుగుతుంది ఇప్పుడు గురువుగారి యొక్క విశేషాలు మనం తెలుసుకుందాం గురువు మీకు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడే అంటే మొన్న సెప్టె సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు దగ్గర నుంచి పదింట రచితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మకర రాశిలో ప్రవేశం చేసి పదింట రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారంలో మీరు ఉన్నారు ఈ నెల మొదట్లో కూడా మనం కిందటి నెలలో మనం ఈ విశేషాలన్నీ కూడా చెప్పుకున్నాం ఇది ఈ యొక్క సెప్టెంబర్ నెల రాశి ఫలితాల్లో గురువు యొక్క మార్పుడి గురించి మనం చెప్పుకొని ఆయన పదింటి రైతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం సౌభాగ్యకరమైనటువంటి యొక్క సంచారం అన్ని రంగుల వారికి కూడా అక్కడ ఆ నెల ఈ నెలలో కూడా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకున్నాం వచ్చే నెలలో మళ్ళా గురువుగారు కొంత మార్తారు నవంబర్ నెలలో కొంతవరకు ఈ రాశిలోనే ఉంటారు తర్వాత మళ్ళా మార్పు చెందుతుంది అప్పుడు మార్పు చెందినటువంటి విశేషాలు కొంతమందికి చాలా బాగా ఉంటాయి అవి మనం నవంబర్ నెల రాశి ఫలితాల విశేషాల్లో మనం చెప్పుకోవటం జరుగుతుంది కార్యసాధన జరుగుతుంది ఈ నెలలో గ్రహానుకూల సంచారం గురువు యొక్క గ్రహానుకూల సంచారం చాలా బాగా లాభిస్తుంది ప్రయాణాలు కూడా లాభసాటిగానే జరుగుతాయి ధన కుటుంబ విద్యా వాహన కారకుడు కాబట్టి పాక్స్థాన కారకుడు కాబట్టి అన్నీ బాగా ఉంటాయి ధనాదాయం బాగా ఉంటుంది విద్య బాగా వస్తుంది శని గ్రహ సంచారం శని తామ్రమూర్తిగా పదింట మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఆయన పదింట సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పదివాడు పదిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పైగా వాడు ఈ రాశికి లాభాధిపతి కూడాను వాడే కాబట్టి లాభాధిపతి రాజ్యాధిపతి అయినటువంటి యొక్క శని రాజ్యాంగ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి రాణింపు జరుగుతుంది తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ లాభాధిపతి దశమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు రాహు యొక్క సంచారం ఎలా ఉన్నది అని రాహు సంచారం రెండింటి లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో సంచారం లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి అది అయితే స్థితిలోనే ఉన్నాడు కాబట్టి రెండు ఏమిటి అంటే విద్యాస్థానం ధనస్థానం కుటుంబస్థానం ఇవన్నీ కూడా ఉంటాయి కనుక కొద్దిగా కాస్త అప్పుడప్పుడు భార్యాభర్తలకు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా గురువు అనుగ్రహం మూలంగా కించిత్తు మాట పట్టింపులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా సంయమనంగా ఒకళ్ళకొకళ్ళు చక్కగా వారేదో ఇలా అనుకున్నారులే అన్నారులే అనేటువంటి యొక్క భావనలు మీకు మీరే పోకుండా ఇద్దరు కూడా ఏదైనా ఒక మీకు కలిగితే ఆ వారి మీద వీరికి వీరి మీద వారికి కనుక ఏదైనా కనుక కొన్ని అభిప్రాయాలు కానీ కలిగినట్లయితే చక్కగా ఓపెన్గా ఇద్దరు కూడా మాట్లాడుకోవడం చాలా మంచిది భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంకా మిగిలిన వాళ్ళతో కూడా బంధువర్గంగా స్నేహితు కానీ సేవకులతో కానీ మీకు కొన్ని మనస్పర్ధలు ఏమైనా వచ్చినట్టయితే వాళ్ళని ఇమీట్గా ముఖాముఖి మాట్లాడుకుని వాటిని పరిష్కారం చేసుకుంటే ఆనందదాయకంగా ఉంటుంది కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది కేతువు ఎనిమిది ఇంటి సంచారం చేస్తున్నాడు ఎందుకంటే ఉత్సక రాశిలో సంచారం చేస్తున్నాడు ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు మీ రాశిలే అవతల రాశి కాబట్టి పర్వాలేదు సామాన్య ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఇంతవరకు కూడా మనం ఈ విశేషాలన్నీ కూడా చెప్పుకోవటం జరిగింది ఈ రాశి వాళ్ళకి విద్యార్థులకి విద్యార్థులకి గురుబలం బాగుంది కాబట్టి చాలా మంచి ర్యాంకుల్లో వేసుతారు విద్య బాగానే వస్తుంది వ్యాపారస్తులకి గురుబలం బాగా ఉంది కాబట్టి పర్వాలేదు వ్యాపారాలు కూడా బాగానే ఉంటాయి తర్వాత ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి ఇగో ఈ శని యొక్క ప్రభావం మూలంగా పర్వాలేదు బాగానే ఉంటుంది అలాగే రవి సంచారం కూడా పర్వాలేదు కాబట్టి పెద్ద ఉద్యోగుల కూడా ఆనందదాయకంగా ఉంటుంది వ్యవసాయదారులకి కూడా రెండు పంటలు బాగానే ఉంటాయి చేతి వృత్తిదారులకు కూడా బాగానే ఉంటుంది స్త్రీలకి స్త్రీలకి ఏంటంటే శుకుడు యొక్క సంచారం మొట్టమొదట బాగానే ఉంటుంది కాబట్టి రెండవ సంచారం బాగా ఉంది శుక్రగ్రహ సంచారం బాగుంది కాబట్టి స్త్రీలకి కళాకారులకి కూడా బాగానే ఉంటుంది న్యాయవాదులకి వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి బాగానే మాసాధిపతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి మా మాసానికి కూడా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా వస్తారు అది అలాగే ఇప్పుడు మనం చూద్దాం అంటే ఒక ఇన్ఛార్జి మినిస్టర్లు అని ఉంటారు కదండి అంటే ఈ రా జిల్లా మంత్రి గారిని వేరే ఇంకో జిల్లాకి ఇన్ఛార్జీగా ఇన్ఛార్జి మంత్రిగా వేస్తారు అది ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విశేషాలు అలాగే ఇక్కడ కూడా శాస్త్రంలో కూడా ఒక్కొక్క నక్షత్రానికి నక్షత్రానికి అధిపతి పర్మనెంట్గా వేరు పుట్టినప్పుడు నక్షత్రానికి పర్మనెంట్గా ఉంటారు వాళ్ళు అయితే ఇక్కడ మాసానికి ప్రతి మాసానికి కూడా ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు ఆ నక్షత్రానికి వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరెవరు వాళ్ళు అంటే అశ్విని నక్షత్రానికి ఒకటి నుంచి ఏడు వరకు కూడా కేతువు మాసాధిపతిగా ఉంటాడు ఆ తర్వాత నెలాఖరంతా కూడా శని మాసాధిపతిగా ఉంటాడు ఇప్పుడు శని కేతువులు కేతు కొద్దిగా శని ఆలస్యంగా జరుగుతాయి పనులు కేతు కూడా పర్వాలేదు కానీ చాలా అయితే తీవ్రతగా ఉంటుంది లేకపోతే కొద్దిగా మందగొడిగా నడుస్తూ ఉంటుంది అందుకోసం అని చెప్పినని అశ్వని నక్షత్రం వారు సూర్యారాధన చేయండి తప్పకుండా సూర్యారాధన అంటే ఆదిచహద స్తోత్రం ఉంది అలాగే సూర్య అష్టోత్తర చతనామా ఉంది అదేనా చదువుకోవచ్చు ఇంకా మీరు సూర్యాయ నమ అనేది ఇరవై ఒక్క పర్యాయం దగ్గర నుంచి నూట ఎనిమిది ఇంకా పైన కూడా మీ ఊపికుని బట్టి చక్కగా రోజు జపం చేసుకోండి సరిపోతుంది అలాగే శని స్తోత్రం చదువుకోండి నీలాం ద్రసభాసం రవిపుత్రం ఛాయా మాత్ర సంభూతం తం నమామిశనీశ్వరం కాబట్టి అలా ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి ఇవి మే అశ్విని నక్షత్రం వారికి భరణి నక్షత్రం వారికి ఒకటి నుంచి ఏడు వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటాడు ఎనిమిది తర్వాత నుంచి కుజుడు మాసాధిపతిగా ఉంటాడు అందువలన భరణి నక్షత్రం వారు అన్ని రకాలుగానూ కలిసి రావాలి అంటే భరణీ నక్షత్రం వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణం చేసుకోండి అట్లాగే శనిస్తోత్రం చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాంగ్రదం ఛాయా సంభూతం తం నమామి శనేశ్వరం దాని ఒక వేరే యొక్క పరిణామం చదువుకోండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి అది ముప్పై మూడు ఉంటాయి యూట్యూబ్ ఆన్ చేస్తే వస్తుంది కృత్తిగా నక్షత్రం వారికి అంటే మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది కాబట్టి వీరికి ఒకటి నుంచి ఏడు వరకు కూడా కుజుడే మాసాధిపతిగా ఉంటాడు ఎనిమిది తర్వాత బుధుడు మాసాధిపతిగా ఉంటాడు ఏంటంటే సూర్య ఆరాధన చేయటం చాలా మంచిది సూర్యాణమూర్తి వారి కష్టోత్రం లేదా ఆది ఉదయ స్తోత్రం లేదా ఓం సూర్యాయ నమహం అనేటువంటి ఇంకా మంత్రాన్ని ఒక ఎనిమిది పదిహేను ఇరవై ఒకటి నుంచి నూట ఎనిమిది వరకు ఉండటం ఏదైనా సరే చాలా బాగా ఉంటుంది తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చాలా ముఖ్యం ముప్పై మూడు ఉంటాయి అది యూట్యూబ్ ఆన్ చేస్తే మనకు వస్తుంది తర్వాత విష్ణు శాస్త్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి ఇవి కొద్దిగా మొదటి పాదం వారికి కావాల్సినటువంటి యొక్క విశేషాలు ఈ యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు ఆరు ఆది గురు బుధ శని వారాలు కలిసి వచ్చేటువంటిది వీరికి మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే దినకూ